హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్స్ రమణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. మరీ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూద్దాం. మొక్కజొన్న గారెలు నేను చెప్పిన టిప్స్తో ఇలా చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ గారెలను చేసుకోవచ్చు. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. మొక్కజొన్నను ఒలుచుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. దానిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం మెదిగిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్మూత్ పేస్ట్లా తయారవుతుంది. కావలసిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్రను ఇలా క్రష్ చేస్తూ వేయాలి. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఉప్పును ఇప్పుడే వేయకూడదు. ఉప్పు ఇప్పుడే వేసుకుంటే పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గారెలు ఒత్తుకునే ముందే ఉప్పుని వేసుకొని కలుపుకుంటే సరే. మొక్కజొన్న గారెలు డైరెక్ట్ చేతితో వేస్తే అంత చక్కగా రావు. ఎప్పుడైనా కూడా కింద కాటన్ క్లాత్ తీసుకొని వేసుకొని దానిపైన ముద్దలు వేసి ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా ముద్దలను చక్కగా ఒత్తుకొని మధ్యలో చిల్లులు పెట్టుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయి. నూనె వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కటిగా చాలా జాగ్రత్తగా వేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గారెలు కాల్చేటప్పుడు స్టవ్ మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా గారెలు పొంగుతూ పైకొస్తాయి. ఇప్పుడు మనం గరిటెతో వాటిని తిప్పుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ రెండు వైపులా చాలా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని తీసేసేయాలి. చూసారు కదా గారెలు ఎంత బాగున్నాయో. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండినంతా గారెలుగా ఒత్తుకొని కాల్చుకొని తీస్తే సరి. గారెలను వేయగానే వెంటనే వాటిని తిప్పకూడదు. అలా తిప్పినట్లయితే అవి డిస్టర్బ్ అయ్యి షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గారెలను ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లోలో కనుక పెట్టినట్లయితే మనకి ఆయిల్ బాగా పట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో చాలా చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఈ డిష్ని తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నేను చూపించిన విధంగా మొక్కజొన్న గారెలను చాలా టేస్టీగా ఇలా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. టేస్టీ టేస్టీ గారెలు తినడానికి రెడీ. మీరు కూడా నేను చూపించిన విధంగా మొక్కజొన్న గారెలు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.